ప్రభుత్వ హయాంలోని అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా కడప జిల్లా పులివెందుల్లో జగనన్న హౌసింగ్ కాలనీలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాజీ సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల్లోని జగనన్న లేఅవుట్లలో అవినీతి అక్రమాలపై సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందల్లో జగనన్న కాలనీల లేఅవుట్ లో జరిగినటువంటి అక్రమాలపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి వచ్చిన అక్రమాలపై పూర్తి ఫోకస్ పెంచే నేపథ్యంలో మరిన్ని వివరాలు కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ నడికి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయకేంద్రిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా పులివెందల్లో జగనన్న కాలనీలకు సంబంధించి లేఅవుట్ సంబంధించి అత్యధిక స్థాయిలో ఇవ్వడం జరిగింది ఆ నియోజకవర్గంలో. ఎందుకంటే జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చో ఆ గవర్నమెంట్ లో అత్యధిక స్థాయిలో ఇంపార్టెన్స్ ఇచ్చి దాదాపు 10,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా. అయితే మొత్తం మీద అన్ని ఇళ్లలో కూడా 50% బిరాదం ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ మెయిన్ ప్రధాన విలువైన స్థలాలు ఉంటాయి ఆ సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి, ఆ మెయిన్ రోడ్ల పక్కన ఏమి ఉన్నాయో ఆ మెయిన్ రోడ్ల పక్కన అన్ని కూడా ధనికులకు అంటే అర్హత లేని వాళ్ళకి ధనికులకు ఇచ్చి అసలు లక్కీ ప్రకారం తీయాలి. అసలు అదే అసలు ప్రాసెస్ నిబంధనల విరుద్ధంగా ఎవరైతే ఆ జగన్ రెడ్డికి సొంత వర్గీయులు ఉన్నారో వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ వాళ్ళ నాయకులకి వాళ్ళకి కావాల్సిన జగనన్న కాలంలో ఇళ్ళని శాంక్షన్ చేయించుకొని విలువైన భూముల్లో శాంక్షన్ చేసుకుని రోడ్ల పక్కన వాళ్ళు తీసుకుని పేదలకు ఎక్కడో కొండలు ఇవ్వడం జరిగింది. సో అవే కాకుండా ఒక్కొక్క లబ్ధిదారులు పూర్తిగా అర్హులు 50% దాదాపుగా 50% అనర్హులకు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అనేక రకాల అవకతవకలు ఉన్నాయి జగనన్న కాలనీలో పులివెందుల్లో. సో ఈ అవకతవకలకు సంబంధించి అనేక సార్లు ఏదైనా ఆనంద జట్టు కూడా వెళ్ళి తెచ్చింది. ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మొత్తం అదంతా రికార్డర్ అన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పులివెందులలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు రంగంలో దిగి విచారణ మొదలుపెట్టారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.